భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. నేను దివ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి జరిగిన మేలును వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు స్వయంగా లేఖలు రాశారు. తన 21 నెలల పరిపాలనలో ప్రభుత్వ పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను, వాటి ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని ఈ లేఖలో పొందుపరిచారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై వైఎస్ జగన్ సంతకం చేశారు. తిరుపతి లోక్సభ పరిధిలోని ప్రతి కుటుంబంలోని సోదరుడు, అక్క చెల్లెమ్మలను ఉద్దేశించి నేరుగా ఆయన ఈ లేఖ రాశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని తిరుపతి లోక్సభ ఓటర్లను సీఎం జగన్ కోరారు. పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఉన్న ఈ లేఖను వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కుటుంబానికి అందజేయనున్నారు.